వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంగుల కళలు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా రెండు ప్యాకెట్ల గులాబ్ జామ్ పిండిని తీసుకున్నాను. అంటే నాలుగు కప్పుల గులాబ్ జామ్ పిండి వచ్చింది నాకు రెండు ప్యాకెట్లకి. నేను నాలుగు కప్పుల గులాబ్ జామ్ పిండిని తీసేసుకొని చేశాను. ఆ నాలుగు కప్పుల గులాబ్ జామ్ పిండికి మొత్తం కలపడానికి 2 కప్స్ వాటర్ పట్టాయి. నేను 4 కప్స్ని యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, మొత్తం 4 కప్పులు గులాబ్ జామ్ పిండి పట్టింది మొత్తం చేయడానికి. ఆ 4 కప్పులు గులాబ్ జామ్ పిండికి 2 కప్పులు వాటర్తో నేను ఆ పిండి మొత్తాన్ని కలుపుకున్నాను. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నిదానంగా కలిపాను. ఒకేసారి వాటర్ పోసామంటే ఏమైందంటే కొంచెం పిండి అణుకైపోతుంది, పాడైపోతుంది. అందుకని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకున్నారంటే మీకు బాగా పిండి ముద్దకి ఎప్పుడు వచ్చిందా అని మీకు బాగా అర్థమవుతుంది. అందుకని ఒకేసారి మాత్రం పోయొద్దు, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పోయండి. పిండి మొత్తం బాగా అలాగ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, కొంచెం పిండి ముందుకు వచ్చింది, ఇంకా వాటర్ పడతాయి. ముద్ద పిండి కొంచెం ముద్దకు వచ్చేటట్టుగా ఉంది కదా, ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పోసుకుంటే పిండి రెడీ అయిపోతుంది. ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మీరు పిండిని కలిపారంటే మీకు పిండి మాత్రం బాగా నీట్గా ముద్దకు వస్తుంది. దాంట్లో మాత్రం ఏ డౌట్ ఉండదు, నీట్గా మీకు అర్థమవుతుంది కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుతున్నారంటే. ఒకేసారి వాటర్ పోసారంటే పాడైపోతుంది. చూసారు కదా, పిండి రెడీ అయిపోయింది, ముద్దకు వచ్చేసింది. సో నేను అలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ సాఫ్ట్గా ఉండల్ని తయారు చేసేసాను. మరీ ఎక్కువ పిండితో మాత్రం ఉండల్ని తయారు చేయొద్దు, ఎందుకంటే అవి ఉండలు పెద్దవి చేశారంటే ఆ గులాబ్ జామ్ అనేది పెద్దది అవుతుంది, లోపల పిండి సరిగా ఉడకదు. అందువల్ల కొంచెం చిన్నవిగా సాఫ్ట్గా చేసుకోండి ఉండల్ని. చూస్తున్నారు కదా, చాలా చిన్న సైజులో నేను మీడియం సైజులో చేశాను. సాఫ్ట్గా చేసుకోండి. క్రాక్స్ ముండ క్రాక్స్ వచ్చిందంటే అవి నూనెలో వేయించేటప్పుడు పగిలినట్టుగా ఉంటాయి, అవి మళ్ళీ చక్కెర పాకంలో వేసినప్పుడు నాని కొంచెం త్వరగా పాడైపోతుంది, చక్కెర నీళ్ళల్లో కలిసిపోయినట్టుగా అయిపోతుంది, ముద్దలాగా ఉండలాగా బాగుండదు చూడడానికి. సో అందుకని సాఫ్ట్గా గుండ్రంగా చేసుకోవడానికి ట్రై చేయండి. నేను 50% ఆఫ్ ఉండల్ని చేసుకొని సగం పిండిని అలాగే ఉంచి ప్యాన్ పెట్టు ఒక కడాయిలో మళ్ళీ నూనెని యాడ్ చేసుకొని నూనెని కాగబెట్టుకుంటున్నాను. సగం చేసి మళ్ళీ నూనెని ఎందుకు తీసుకుంటున్నానంటే సగం చేసిన తర్వాత నూనె పెట్టుకున్నామంటే మిగిలిన సగం చేసేలోపు ఈ నూనె బాగా హీట్ అయిపోతుంది. సో ఈలోపు ఈ మిగిలిన పిండిని కూడా మనం ఉండల్ని తయారు చేసేసుకొని ఆ నూనెలో వేయించుకోవచ్చు ఒకేసారి మొత్తాన్ని. సో అందుకని నేను సగం చేసి సగంలో నూనెని గ్యాస్ మీద పెట్టడం జరిగింది. ఆ నూనె కాగేలోపు నేను మిగిలిన ఉండలను కూడా తయారు చేసుకుంటూ ఉన్నాను. ఆ మిగిలిన ఉండలను తయారు చేసుకునేలోపు ఈ నూనె కాగిపోయింది. చూసారు కదా, ఉండలు తయారు చేయడం అయిపోయింది, లోపు నూనె కూడా కాగుతూ ఉంది. ఈ ఉండలు తయారయ్యేలోపు ఈ నూనె కన్ఫామ్గా బాగా హీట్ అయిపోతుంది. ఇలా హీట్ అయిపోగానే కొంచెం కొంచెం నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి గ్యాస్ని. చూసారు కదా, నూనె కాగిపోయింది. సో కొంచెం కొంచెం ఆ ఉండల్ని తీసుకుని వేసుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించాను. నేను బాగా రెడ్డిష్ కలర్లోకి వచ్చే వరకు వేయించాను. పక్కన స్టవ్ పైన మళ్ళీ నేను ఆ గులాబ్ జామ్కి కావాల్సిన పాకాన్ని తయారు చేసుకుంటున్నాను. దాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టే తయారు చేశాను. నేను 4 కప్పుల పిండిని తీసుకున్నాను కదా, అందుకని చెప్పి 4 కప్పుల చక్కెరని తీసుకొని 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాను.
అది షుగర్ కొంచెం వాటర్ జ్యూసీ జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి గులాబ్ జామ్లోకి అందుకని నేను కొంచెం ఎక్కువ వాటర్ తీసుకున్నాను చూసారు కదా నేను ఇప్పుడు కొంచెం నిదానంగా ఒక్కటి ఒక్కటి వేస్తూ మిగిలిన గులాబ్ జామ్ ఉండలు మొత్తాన్ని వేస్తున్నాను సిమ్లోనే పెట్టుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మరీ ఓవర్గా హీట్ అయిపోతుంది అందుకని చెప్పి అవి మరీ రెడ్డిష్గా వచ్చేస్తాయి మీడియం ఫ్లేమ్లో అయితే మంచి కలర్లోకి బాగా డీప్ ఫ్రై అవుతాయి సో అందుకని నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకున్నాను చూసారు కదా బాగా రెడ్డిష్గా డీప్ ఫ్రై అవుతూ ఉన్నాయి అలా రెడ్డిష్గా రంగానే వాటిని తీసేసి వేరే బౌల్లో వేసుకోండి నేను వేరే బౌల్లో తీసేసి వేస్తున్నాను బాగా రెడ్డిష్గా రంగానే మరీ ఎక్కువగా హీట్ చేయొద్దు మరీ బ్లాక్గా అయిపోతాయి అప్పుడు చూడడానికి బాగోదు తినడానికి బాగోదు పక్కన ఇంకొక కడాయి పెట్టుకొని నేను 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాను ఆ 4 కప్పుల వాటర్లోకి 4 కప్పుల షుగర్ని యాడ్ చేసుకున్నాను ఆ జ్యూసీ కొంచెం తక్కువగా అనిపించేసరికి ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నాను మీకు జ్యూస్ అనేది ఎంత కావాలనుకుంటే షుగర్ జ్యూస్ అన్ని వాటర్ని యాడ్ చేసుకోండి నేను 5 కప్పుల వాటర్ తీసుకున్నాను ఓవరాల్గా 4 కప్పుల షుగర్ని తీసుకున్నాను ఆ షుగర్ పాకం అనేది మరీ ఎక్కువగా హీట్ చేయొద్దు షుగర్ కరిగేంత వరకు మాత్రమే హీట్ చేయండి చాలు మొత్తం బాగా జ్యూసీ జ్యూసీగా వచ్చేస్తుంది గులాబ్ జాముకు తగ్గట్టుగా లిక్విడ్ బాగా ఉంటుంది షుగర్ కంటెంట్ బాగా కరిగే వరకే హీట్ చేసుకోండి సరిపోతుంది ఈ మీరు తీసిన ఈ గులాబ్ జామ్ ఉండలు మొత్తం తీసి ఒక బౌల్లో వేసుకుంటారు కదా అవి ఎత్తి దాంట్లో యాడ్ చేసుకోండి ఇంకా హీట్ చేయని అవసరం లేదు ఆ గులాబ్ జామ్ కోసం రెడీ చేసిన పాకంలోనే మొత్తం హీట్ అయిపోయి మొత్తం కలిసిపోయి మెత్తగా వచ్చేస్తుంది గులాబ్ జాము అంతే గులాబ్ జామ్ రెడీ అయిపోయింది గులాబ్ జామ్ బాగా రెడీ అయిపోయింది ఇంకా దాన్ని ఏమి హీట్ చేయని అవసరం లేదు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేసేయచ్చు